హలో ఫ్రెండ్స్, ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో తోటకూర కోడిగుడ్డు పొరుటు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కోడిగుడ్డు పొరుటుని ఎగ్ బుజ్జి అని కూడా పిలుస్తారు. ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న రెండు తోటకూర కట్టలు తీసుకున్నాను. మీడియం సైజు ఉల్లిపాయలు 3, 5 పచ్చిమిర్చి, 4 ఎగ్స్ తీసుకున్నాను. మీరు తీసుకునే తోటకూర క్వాంటిటీని బట్టి ఎగ్స్ తీసుకోవాలి. అలా అన్నీ కట్ చేసి ఒక ప్లేట్లో తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పెట్టి ఆ ఆయిల్ స్పూన్తో 2 స్పూన్ల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టి 1/2 టీ స్పూన్ జీలకర్రను వేయండి. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. 1 రెప్ప కరివేపాకు మరియు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. నేను ఆ టీ స్పూన్ ఉపయోగించి అన్ని ఇంగ్రీడియంట్స్ వేయడం జరిగింది. మీరు ఈ రెసిపీకి ఎక్కడా మూత పెట్టాల్సిన అవసరం లేదు. మీరు మూత పెట్టకుండా ఉంటే అప్పుడు తోటకూర గ్రీన్ కలర్ తగ్గకుండా ఉంటుంది, అలాగే కోడిగుడ్డు పొరుటు కూడా పొడిపొడిలాడుతూ వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తోటకూర వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తే అప్పుడు తోటకూర తొందరగా మగ్గిపోతుంది. ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ కానీ తగ్గితే సాల్ట్ వేసుకోండి, స్పైసీ తగ్గితే అప్పుడు కొంచెం కారం వేసుకోండి. ఇక్కడ నాకైతే స్పైసీ కూడా సరిపోయింది, అందువల్ల నేను కారం వేయలేదు. ఈ తోటకూర కోడిగుడ్డు పొరుటుకి పచ్చిమిర్చి ఎక్కువ మరియు కారం తక్కువ ఉంటేనే బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ సుమారుగా 20 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చూస్తే ఇప్పుడు తోటకూర కూడా మగ్గిపోయి ఉంది. ఇప్పుడు సెంటర్లో ఆ విధంగా గ్యాప్ క్రియేట్ చేసి 4 ఎగ్లు బ్రేక్ చేసి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి 10 సెకండ్ల పాటు గరిటె పెట్టకుండా అలాగే ఉంచి ఆ తర్వాత గరిటెతో కలిపేయండి. ఇలా హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై అయితే అప్పుడు కర్రీ నీచు వాసన రాకుండా ఉంటుంది. హై ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ను సిమ్లో పెట్టి సిమ్లోనే ఫ్రై చేయండి. ఎప్పుడైతే కోడిగుడ్డు పొరుటు పొడి పొడిగా వచ్చేస్తుందో అప్పుడు ఫైనల్గా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ తగ్గితే సాల్ట్ వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా తయారు చేసిన ఈ తోటకూర ఎగ్ బుజ్జి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చందూస్ లంచ్ బాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.